కోయింట్ యు కాకినాడ పదవ స్నాతకోత్సవం యూనివర్సిటీ అల్యూమినీ ఆడిటోరియంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ రాష్ట్ర గవర్నర్ మరియు యూనివర్సిటీ కులపతి ఎస్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ నేవీ రియర్ అడ్మిరల్ ఎస్ వెంకటశేషాచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదేవిధంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రెసిడెంట్ వి రాజన్కి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. స్నాతకోత్సవంలో ఉప కులపతి జీవీఆర్ ప్రసాద్ రాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉన్నత విద్యామండలి డైరెక్టర్లు, జేఎన్టీయుకే కళాశాల ప్రిన్సిపాల్స్ వేదికను అలంకరించారు. కులపతి ఎస్ అబ్దుల్ నజీర్ పీహెచ్డి అవార్డు గ్రహీతలకు బంగారు పథకాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. స్నాతకోత్సవం 64 మందికి పీహెచ్డి అవార్డులు, 21 మందికి బంగారు పథకాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయుకే పాలక మండలి సభ్యులు రెక్టర్ కేవి రమణ, రిజిస్టర్ ఎల్ సుమలత, ఓఎస్డి డి కోటేశ్వరరావు, డైరెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు, మాజీ ఉప కులపతులు, జేఎన్టీయుకే కళాశాల ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.